నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి మోహన్ రావు గారు. నా పేరు మోహన్ అమ్మ. అయితే విషయం ఏంటంటే, నాకు ఒక సంవత్సరం క్రితం పన్ను ఇరిగిపోయిందమ్మా. ఓకే, పన్ను ఇరిగిపోయిందమ్మా. సరే సార్, ఓకే. అయితే ఇరిగిపోతే దానికి మొన్న పన్ను తీయించానమ్మా. ఓకే, తర్వాత ఏమో మళ్ళీ అక్కడి నుంచి ఒక రెండు నెలలు అయ్యిందమ్మా. అక్కడి నుంచి వాటర్ తాగితే ఏ పళ్ళు కూడా ఎక్కడ కానీ వాటర్ తాగి కూలింగ్ వాటర్ తాగి జల్లు మంటని. దాని ట్రీట్మెంట్ ఏంటని? రైట్, పళ్ళు విరిగిపోతున్నాయి, పళ్ళు ఊడిపోతున్నాయి, పళ్ళు లూజ్ అయిపోతున్నాయి. దీనికి చిగురు జబ్బు రీజన్ కావచ్చు. సార్, మీకు క్లినికల్ ఎగ్జామినేషన్ నేను చేయలేను సార్. నేను టెంటేటివ్గా మీకు డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఇవ్వగలను, తప్ప ప్రాపర్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ప్లాన్ నేను ఇవ్వడం కష్టం ఇక్కడ లైవ్ షోలో కూర్చుని. బట్ మీకు ఏంటంటే, టెంటేటివ్గా చిగురు జబ్బు ఉండడం వల్ల సెన్సిటివిటీ రావచ్చు. రెండోది, పన్ను తీయించినప్పుడు ఏమవుతుందంటే, ఒక్కోసారి పక్క పళ్ళు డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉన్నా, లేకపోతే పక్క పళ్ళ వేర్లు బయట అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయినా కూడా మీకు సెన్సిటివిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ పన్ను రీప్లేస్ చేసుకోవడంతోనే మీకు పన్ను ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. లేకపోతే పక్క పళ్ళకి రూట్ కెనాల్ చేసి క్యాపింగ్ చేసుకోవడం వల్ల కూడా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. శ్రీకాకుళంలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది సార్, ఒకసారి వెళ్ళండి. డాక్టర్ గారు మిమ్మల్ని పరీక్ష చేస్తానే మీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చేస్తారు. ఈ రోజుల్లో పన్ను తీసేసిన తర్వాత ఫిక్స్డ్ పన్ను పెట్టుకోవడం చాలా సులువు, కేవలం రెండు సిట్టింగ్స్లో పెట్టచ్చు. అది కూడా ఇంప్లాంట్ అనే దాన్ని మీరు ఆప్ట్ చేసుకుంటే, ఈరోజు ఇంప్లాంట్ పెట్టి రేపటికల్లా మీకు ఫిక్స్డ్ పన్ను పెట్టచ్చు. బట్ ఇప్పుడు అందరికీ ఒక క్లారిటీ ఇవ్వడం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు లైవ్ షోలో చూసి వచ్చి మీరు ఒక రోజులో పన్ను పెడతామన్నారు కదా, పెట్టండి అని అడుగుతున్నారు. అది సాధ్యం కాదండి. ఇప్పుడు ఏంటంటే, ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే, పేషెంట్కి వాళ్ళ సమస్యని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ రాయడం జరుగుతుంది. ఒక పేషెంట్ ఒక్క రోజులోనే పన్ను పెట్టేస్తాం, కానీ కొంతమందికి 15 రోజుల తర్వాత పళ్ళు పెట్టడం జరుగుతుంది, కొంతమందికి 3 నెలల తర్వాత పళ్ళు పెట్టడం జరుగుతుంది. ఫిక్స్డ్ పళ్ళు అందరికీ పెట్టడం సాధ్యమే, 100కి 100% చెప్తున్నాను. కానీ ట్రీట్మెంట్ చేసే విధానం ప్రతి ఒక్కరికి ఒకలా ఉండదు, ప్రతి పేషెంట్కి మారుతూ ఉంటుంది. సార్, మీరు ఒక్కసారి శ్రీకాకుళం బ్రాంచ్కి వెళ్ళండి సార్, స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేస్తేనే మీకు అడ్రస్ చెప్తారు. వెంటనే మీకు ఆ నొప్పి, ఆ జువ్వుమని లాగే నొప్పి ఉంది చూడండి, ఒక్క సిట్టింగ్లోనే తగ్గిస్తారు, ఏమి ఇబ్బంది లేదు.